నమస్తే అండి. నమస్తే. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలా అనిపిస్తుంది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అంతకుముందులా లేదు. రైతు బంధు కానీ అండ్ పెన్షన్స్ కానీ అప్పట్లాగా రిలీజ్ చేయట్లేదు. ప్రజలందరూ ఇప్పట్లో పడుతున్న ఇబ్బందులు అయితే చాలా ఎక్కువ. మా ఊళ్ళో అయితే ఇక ధర్నాలే మొదలైనాయి అనుకోండి, అంతకుముందులో లేవు. వచ్చిన ఆయన 100 డేస్ లోపే రైతు బంధు అని కొన్ని హామీలు నెరవేరుస్తానని చెప్పారు కదా. అవును, లేదు కదా. ఎవరికి రైతు బంధు రాలేదు? 3 ఎకర్స్ లోపు కొందరికి వచ్చాయి, కొందరికేమో 2 ఎకర్స్ లోపు వచ్చాయి, కొందరికేమో 1 ఎకర్ లోపు వచ్చాయి. అవి కూడా ఏమిటంటే అవి దఫల వారి చేశారు. అంతకుముందు మనకు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాంటి ఇబ్బందులు ఎవరికి రాలేదు. ఇది ఈ గవర్నమెంట్ ఇలానే కొనసాగితే మాత్రం జనాలు అపోజిషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫ్రీ బస్ అనేది ఒకటి అమలైంది కదా, ఇది ఎలా ఉందంటారు? ఫ్రీ బస్ వల్ల ఎవరికి హెల్ప్ అవుతుందండి? లేడీస్కి ఇప్పుడు ఫ్రీ బస్ అనే స్కీమ్ రావడం వల్ల ఏమైందంటే, ఫ్రీ కదా అని లేడీస్ ఎక్కడున్న లేడీస్ ఎక్కడికెక్కడికో ప్రయాణిస్తున్నారు. అదే ఇప్పుడు అది రీజన్ కరెక్ట్ అయ్యి వెళ్ళాలి అంటే ఒక 50% సబ్సిడీ పెట్టినా కానీ వాళ్ళు అరే ఇక్కడికి వెళ్ళాలంటే ఇంత మనీ కావాలి కదా అని ఆలోచించి పర్పస్ వైజ్ వెళ్తారు. అది ఉండడం వల్ల అయితే లాభం ఏమి లేదనుకుంటున్నాను నేనైతే. సో ఆటో వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఆటో అంటే అంతకుముందులా వాళ్ళకైతే ఇప్పుడు లేడీస్ అయితే ఎక్కలేరు కదా, ఫ్రీ బస్సు కావడం వల్ల లేడీస్ అయితే ఎక్కలేరు కదా, వాళ్ళకైతే పక్కా ఎఫెక్ట్, డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు, అది మాత్రం మనం తెలుసుకోవచ్చు ఈజీగా, అది తెలుస్తుంది కదా మనకు. మరి ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ ఇది పై చేయి ఉంటుంది అనుకుంటుంది? తెలంగాణ పక్కా బీఆర్ఎస్ ఒక 8-9 అయితే పక్కా రావచ్చు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి గల కారణాలు ఏముండొచ్చు అంటే, అక్కడ రీజనల్ అంటే లోకల్ లీడర్సే కారణం అంతే. వాళ్ళ అహంకారం వల్ల ఓడిపోవడం అంతే తప్ప కేసీఆర్ మీద అపోజిషన్ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2% ఆఫ్ ఓట్ డిఫరెన్స్ కదా. సో మళ్ళీ 8 వస్తుంది పక్క. సో అంటే ఊర్లో సైడ్ ఎక్కువ అయింది కదా ఇది. అదే నేను చెప్తున్నా, ఊర్లలో అంటే అది లోకల్ లీడర్స్ వల్లనే మెయిన్ రీజన్. వాళ్ళు చూపించిన అహంకారమే తప్ప డెవలప్మెంట్స్లో ఏమాత్రం తక్కువ లేదు. నీటి సదుపాయాలు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏవి ఈ కిట్లు కానీ, పెన్షన్స్ కానీ, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా 8 సంవత్సరాలు మంచిని చేసిండు, చాలా సక్సెస్ఫుల్గా డీల్ చేసిండు. ఇప్పుడు వచ్చే స్కీమ్స్ కానీ, ఈ 6 గ్యారెంటీల్లో ఒక స్కీమ్ కానీ, అది మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేయడం, అది అసలు అవసరమే లేదు కదా జనాలకి. అది అట్లాంటివి ఉండకపోతే ఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయొచ్చు?